ఇంత పెద్ద బచ్చలాకును మీరు ఎవరైనా చూసారా ఎప్పుడైనా నా టెరెస్ గార్డెన్లో వచ్చిన ఆకండి ఇది చూడండి బచ్చల కూర నార్మల్గా అయితే ఇంత సైజు ఇంక ఇంతకంటే చిన్నగా ఉంటాయి కదా అసలు చూస్తేనే మీరు అందరు షాక్ అవుతారు చూడండి మొత్తం ఒక ఇస్తరాకంత అరటి ఆకంత ఉంది నా చేతి దీంట్లో పెడితే కనిపించట్లేదు చూడండి ఇది ఎంత పెద్ద బచ్చలాకు అయితే ఇది ఇంత పెద్దగా రావడానికి రీజన్ ఒకటి ఉంది అదేంటంటే ఇది నేను మనం ఆరెంజ్ సంత్రా చెట్టు కోసమని పెట్టిన తొట్టి ఈ తొట్టిలో నేను పంచగవ్య ఈ ఈ చెట్టు కోసమని ఇస్ ఇస్తున్నాను అయితే దాంట్లో ఈ బచ్చల చెట్టు ఎప్పుడు వచ్చింది సరే వచ్చింది కదా ఉండనే అని ఉంచేసినాను చూస్తే నేను ఈ టూ మంత్స్ నుంచి గార్డెన్ పట్టించుకోలేదు సరిగా ఇంట్లో ఫంక్షన్ ఉండి ఇది చూడండి నార్మల్గా అయితే మనకు బచ్చలాకులు మనం బజ్జీలు వేసుకుంటాం కదా ఇంత చిన్న చిన్న ఆకులు వస్తాయి కదా ఇంత అయితే నేను రెండు నెలల తర్వాత పైకొచ్చి చూస్తే చూడండి బచ్చల ఎంత పెద్దగా ఉందో అసలు చూస్తేనే షాక్ అయ్యాను నేను ఇంత పెద్ద బచ్చల ఇదో ఆ ప్రతి ఆకు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులన్నీ కూడా ఒక్క ఒక్క ఆకనే కాదు మీకు ఇంకా వేరే ఆకులు కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఒక కాక చూడండి ఇదిగో ఇదిగో ఇదిగోండి ఇదో అన్ని ఈ ఆకులు కూడా అంత పెద్దగా అవుతాయి అనుకుంటే అన్నిటికంటే పెద్దగా మాత్రమే ఇదిగో ఈ ఆకు ఉంది చూడండి ఇంత పెద్ద ఆకు చూసి నేనైతే షాక్ అయిపోయినా ఏంటి ఇంత పెద్దగా వచ్చింది అయితే మనకు పంచగవ్యతోని ఇంత మంచి గ్రోత్ వస్తుంది ఇప్పటికి నేను చాలాసార్లు ఎక్స్ సార్లు ఎక్స్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు ఇది మాకు నాకు సిటీజీ వాళ్ళు ఇచ్చిన పంచగవ్యను నేను వాడతాను రెగ్యులర్గా మీరందరూ కూడా గార్డెన్ ఇష్టపడే వాళ్ళు చెట్లు పెంచుకోవాలనుకునే వాళ్ళు సిటీజీలో అవ్వండి మీకు ఫ్రీగా పంచగవ్య ఘనజీవామృతము వర్మీ కంపోస్టు సీడ్స్ మొక్కలు నారు అన్నీ ఇస్తారండి ఇది దీనికి ఇదే సాక్ష్యము ఇది తెంపి కూడా చూపియ్యాలని ఉంది నాకు బట్ ఇది దీన్ని తెంపాలనిపించట్లేదు అంత పెద్దగా ఉంది చూడండి నాకు బచ్చల కూర ఇంత బాగా రావాలంటే మీరు పంచగవ ఇయ్యండి పదిహేను రోజులకు ఒక్కసారి ఇస్తే సరిపోతుంది మనము ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇది నేను మనం యాక్చువల్గా ఇలాంటి పెద్ద తొట్లల్లో ఓకే పెద్ద తొట్లల్లో ఇలాంటి చిన్న చిన్నవి ఏవైనా పాలకూర కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే మనకు ఈజీగా వాటికి ఇచ్చింది దీనికి కూడా ఇది కూడా తీసుకొని ఇవి కూడా ఇంత పెద్దగా అవుతాయి అసలు ఇంత పెద్ద ఆకుతోని బజ్జీ వేసామనుకో సూపర్ ఉంటుంది అసలు బాబా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి గార్డెన్ మొత్తము టూ మంత్స్ చూ చూసుకోకపోతే అంతా పాడైపోయింది అసలు చూస్తే ఎంత బాధేస్తుందో నా గార్డెన్ అయినా ఇలా అయిపోయిందని దీన్ని అంతా క్లీన్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో అండి ఈ బచ్చు చూపించాలని నేను ఈ వీడియో తీస్తున్నాను మీరు కూడా పంచగవ్య వాడండి